Hi Andy, Andriki Namaskaram. Welcome to Dr. Rao's Dental YouTube channel. Gata 25 years, Usmane and Gandhi Hospital lo experience undi. And alage 38 years nunchi Hyderabad loni Amirpet lo practice chestunnaru. Mari oka danta vaidyam gurinchi prati okkarki avagahana kalpinchalani praja sevaloni bhagangane Dr. O. Nageshwar Rao garu ee channel ni start cheyadam jarigindi. Mari maa ee oka channel ni prati okkaru aadaristarani korukuntunnamu. Namaskaram Dr. garu. Namaste. అయితే డాక్టర్ గారు, మరి కొంతమందిని చూసుకున్నట్టయితే చిగుళ్ళ వ్యాధి వచ్చిన తర్వాత వాళ్ళకి నొప్పి రాకుండా ఉంటుంది. ఆ నొప్పి అనేది తెలియకుండానే ఉంటుంది. సో మరి అలా తెలియకుండా ఉండడానికి అసలు కారణాలు ఏంటి, అది అంతా ఒకసారి మా వ్యూవర్స్తో తెలియజేసేయండి. చాలామంది ఈ చిగుళ్ళ వ్యాధి అనేది గ్రహించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ చిగురు అనేది ఇట్లా ఎర్రగా పింక్, కొంతమందికి పింక్ కలర్లోనూ ఉంటుంది. అంటే ఇది ఇట్లాగా మంచి షార్ప్గా ఉంటుంది అన్నమాట. ఈ షార్ప్నెస్ అనేది ఉన్నంతకాలం చిగురు మంచిగా ఉన్నట్టు. ఈ షార్ప్నెస్ లేకుండా కొంతమందికి ఈ చిగుళ్ళు ఈ పైన ఈ ఎడ్జ్ భాగం ఇది ఎర్రగా కనిపిస్తూ ఉండదు. అంటే కొద్ది కొద్దిగా బ్లీడింగ్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంత వాపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లాగా ఈ కలర్స్ చేంజ్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నొప్పి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. మనం బ్రష్ చేసుకున్నప్పుడు అది బ్లీడింగ్ కూడా కొద్ది కొద్దిగా ఆ పేస్ట్తో పాటు బ్లీడింగ్ కూడా రావడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మనం ఏదైనా జామకాయ కానీ లేకపోతే యాపిల్ కానీ లేకపోతే క్యారెట్ కానీ మనం కొరికినప్పుడు చిగుళ్ళ యొక్క ఇన్ఫెక్షన్ అది రక్తం అట్లకి ఆ జామకాయకి కానీ లేకపోతే క్యారెట్కి కానీ అంటుకునే పరిస్థితి ఉంటుంది. ఇట్లాగా మనం గమనించవచ్చు అన్నమాట. అంటే మనకి ఆ ప్రెజర్ కొరుకునప్పుడు వాళ్ళతో కొరుకునప్పుడు చిగుళ్ళకి బాగా తాకిడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ తాకిడి వల్ల ఈ చిగుళ్ళు కూడా నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ నొప్పి వచ్చినప్పుడు కూడా అంటే ఎందుకు నొప్పి వస్తున్నాయి, ఎందుకు ఈ బ్లీడింగ్ వస్తుంది, ఎందుకు ఈ చిగుళ్ళు వాపులు వస్తున్నాయి, ఎందుకు ఈ చిగుళ్ళు కలర్ చేంజ్ అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించి ఈ వెంటనే డాక్టర్ని సంప్రదించి ఇప్పుడు మందులు తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇమీడియట్ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ చిగుళ్ళ వ్యాధిని మొదట్లోనే మనం అరికట్టవచ్చు అన్నమాట. అంటే ఈ పళ్ళ మధ్యలో గ్యాపలు రాకుండగా పళ్ళు కదిలిపోకుండగా పళ్ళు ఊడిపోకుండగా మనం చేసుకోవాలంటే మొదట్లోనే ఈ చిగుళ్ళు వ్యాధికి మనం ట్రీట్మెంట్ అంటే నొప్పి లేకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకుని ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే వెంటనే మీకు చిగుళ్ళు వ్యాధి ఆటోమేటిక్గా తగ్గుముఖం పట్టే అవకాశం జరుగుతుంది అన్నమాట. లేకపోతే అది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నొప్పి కూడా పెద్ద ఎక్కువగా ఉండదు అన్నమాట. ఓకే గైస్, చూసారు కదా, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్.